చూడు ఆ రావణుడు చేస్తున్న ఘోర తపస్సు. ఎందుకు ఎందుకా తమరు చేసిన ఘనకార్యానికి కైకసి పూజించే సైకతలింగాన్ని మీరు భగ్నం చేస్తే సదాశివుని ఆత్మలింగాన్నే సంపాదించాలని అఖండ తపస్సు చేస్తున్నాడు రావణుడు. సదాశివుని ఆత్మలింగం ఈ అసురునికి ఎన్నటికీ సాధ్యం కాదు అనే నీవనుకుంటున్నావు, కానీ లంకేశ్వరుడు సరాసరి సదాశివుండే అర్చిస్తున్నాడు. అస్తుల ప్రార్థన నిరాకరించడం శివుని సంప్రదాయానికే విరుద్ధం. చూడు ఆత్మలింగం లంకానగరం చేరిందో భూలోకం కైలాసమై తీరుతుంది. ఆ తరువాత అమరావతి, ఐరావతం, అమృత కుంభం, కల్పవృక్షం, వక్కదేవిటి, సుదగుని అప్సరసలు కూడా వాడికే సంక్రమిస్తారు. నారద, నన్నేం చేయమంటావు దేవేంద్ర? వీడితో ఎటైనా కష్టమే, ఏడు క్షాత్రధర్మాన్ని అనుసరించినా కష్టమే, సత్వమార్గాన్ని అనుసరించినా కష్టమే. దీనికి ఏదైనా ఉపాయం కనిపెట్టరాదా దేవర్షి? కనిపెట్టిన ఉపాయాలన్నీ అపాయాలుగానే పరిణమించినాయి కదయ్యా. సరే, ఇక మిగిలింది ఒక్క తపోభంగమే. మాతృభక్తి, ఎంతటి అనన్య శివభక్తి! చూశావా ఇంద్ర ఎలా ఉంది వాని సామర్థ్యం? ముందు ముందు లేదు, వెనకాలే ఉన్న సాధనాలన్నీ ఉపయోగించి చూడు. Oh.
नारायण तो सारी संप्रदिंची मरी वेल्लंडी पार्वती शिवनकु भक्तुनकु गल संबंधंलो अन्युलाभिप्रायं देनिकी ఈనాడేదో ఏదో వింతగా అపశృతిలో మాట్లాడుతున్నావేం దేవి? ఈనాడెందుకో అపశృతే వినవస్తోంది. కైలాసంలో ప్రతిధ్వనించిన ఒక్కొక్క దానవుని ఆర్తనాదం తలుచుకుంటే ప్రాత భయంకర అనుభవాలు స్మృతికి వస్తున్నాయి. నా హృదయం తల్లగిల్లిపోతున్నది. భస్మాసురునికి ఇచ్చిన వరం గుర్తుకు తెచ్చుకోండి ప్రభు. అప్పుడు నారాయణుడు అడ్డుపడకపోతే మన స్థితి ఏమయ్యేదో ఊహించండి. భక్త రక్షణ దీక్ష నుంచి విముఖుడయ్యే స్వాతంత్రం పరమేశ్వరునకు లేదు పార్వతి. వృధాగా భయపడకు, వెంటనే మరలి వస్తాను. మన్నించండి ప్రభు, తమ వెంట రావడానికి నాకు అనుమతి ప్రసాదించండి. జగదాధార పుత్రాల వగు మహాశక్తివి, ఈనాడు నీకు కలవరం ఎందుకు దేవి? కలవరం కాదు స్వామి, ధర్మనియము. పరమశివుడు అర్ధనారీశ్వరుడు, ప్రకృతి నుంచి పురుషుడు వేరు కావడం విప్లవ కారణం ప్రభు. ప్రకృతి నుంచి పురుషుని వేరు చేసే ఇచ్ఛా శక్తి భక్తునకు కలిగితే రావణ పరమేశ్వర కైలాసవాస భక్త పరాచీన శంభో శంకర హరహర మహాదేవ్. ఏం కావాలో అడుగు, ప్రసాదిస్తాను. పరమేశ్వరా,